వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకు. శత్రువు ముద్దు కంటే స్నేహితుడి దెబ్బ మంచిది. గొప్ప వాగ్దానాలు కాదు, గొప్ప పనులు చేయాలి. అన్నింటికంటే మించి నిన్ను నువ్వు గౌరవించుకో. బాధల విత్తనాలు నాటి ప్రేమ ఫలాలను ఆశించకు. కోపంలో మాట మరియు పని రెండూ చేయకూడదు. ఆందోళన మనల్ని పనిలోకి నెట్టాలి, నిరాశలోకి కాదు. సామర్థ్యం మరియు అవసరం పక్కింటి బంధువులు. శారీరక బలం కాదు, ఆత్మబలం ఉండాలని కోరుకో. క్రోధం మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. ఎవరు ఏమనుకున్నా నీకు ఏది న్యాయమనిపిస్తే అదే చేయి. నిందలకు పొగడ్తలకు సమానమైన నిష్పక్షపాతంతో ఉండు. సంతోషం వెనక పరుగెత్తకు, అది ఎల్లప్పుడూ నీలోనే ఉంటుంది. పిల్లలకు చదువు నేర్పితే పెద్దవారిని శిక్షించాల్సిన అవసరం ఉండదు. సహచరుల గురించి చెడుగా మాట్లాడే స్నేహితుడిని ఎప్పుడూ నమ్మకు. నీకు నమ్మకమైన స్నేహితుడు లేకుంటే నీకు నువ్వే స్నేహితుడిగా ఉండు. మౌనంగా ఉండాలి, లేదా మౌనం కంటే నీ మాటలు విలువైనవిగా ఉండాలి. నీ తప్పులను తప్పుడు మాటలతో కప్పిపుచ్చకు, వాటిని పరీక్షించి సరిదిద్దుకో. కొంచాన్ని కొనసాగించి చెప్పకు, అలాగే ముఖ్యమైన దాన్ని కత్తిరించి చెప్పకు. మూర్ఖుడు తన మాటతో గుర్తించబడితే జ్ఞాని తన మౌనంతో గుర్తించబడతాడు. సూర్యాస్తమయం అప్పటి నీ నీడను చూసి నీ గొప్పతనం ఎంతో లెక్క వేసుకోకు. నీకు మంచిది కానిది చేయమని లేదా చెప్పమని ఎవరు చెప్పినా ఒప్పుకోకు. నీకు డేగ కాగలిగే సామర్థ్యం ఉంటే కాకులలో మొదటి స్థానం కోసం ప్రయత్నించకు. బాగా చేసి తృప్తిగా విశ్రాంతి తీసుకో. ఇతరులను వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోని. ఒక పిల్లవాడికి సహాయం చేయడానికి తాను మోకాళ్లపై ఉన్నప్పటంత గొప్పగా మనిషి ఇంకెప్పుడూ ఉండడు.